ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలు లంక గ్రామాన్ని మూత్రపిండాల వ్యాధులు పీల్చి పిప్పి చేస్తున్నాయి. నెల వ్యవధిలోని కిడ్నీ వ్యాధులతో ముగ్గురు చనిపోగా 50 మందికి పైగా వ్యాధితో పోరాడుతున్నారు. వృద్ధులు యువకులనే తేడా లేకుండా అందరికీ కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటంతో గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కిడ్నీ వ్యాధికి కారణాలను గుర్తించి తమను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలు లంక గ్రామంపై కిడ్నీ వ్యాధులు పంజా విసురుతున్నాయి. 3000 జనాభా ఉండే ఈ గ్రామంలో ఎవరిని కదిపినా కిడ్నీ సమస్యపైనే గోడు వినిపిస్తున్నారు. గత 2 ఏళ్లలో గ్రామంలో 8 మంది మూత్రపిండాల వ్యాధులతో మరణించగా గడిచిన 2 నెలల కాలంలో 3 కిడ్నీ వ్యాధి పొట్టన పెట్టుకుంది. గ్రామంలో ప్రస్తుతం 50 మందికి పైగా బాధితులున్నారు. రోగులంతా పేద మధ్యతరగతి ప్రజలే. కిడ్నీ వ్యాధి పంజా విసరడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. రోగుల్లో చాలా మంది తిరువూరు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. మరికొందరు మందులతో సరిపెట్టుకుంటున్నారు. నెలకు కనీసం 2,500 నుంచి 4,000 రూపాయల వరకు మందులకు ఖర్చవుతోందని బాధితులు చెబుతున్నారు. వైద్య పరీక్షలకు ఒక్కోసారి విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ వ్యాధి రావడానికి కారణమేంటన్నది ఇతమిద్దంగా తెలియకపోయినా తాగునీటిలో ఫ్లోరిన్, సిలికాన్ వంటి మూలకాలు ఉండటమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించినప్పటికీ కారణమేంటన్నది గుర్తించలేకపోయారు. ఎప్పుడు ఎవరికి కొత్తగా సోకుతుందోనని భయాందోళనతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. చనిపోయారు. 10 సంవత్సరాలు వాడినా మందులు. 10 సంవత్సరాలు వాడిన తర్వాత చనిపోయారు. 4 సంవత్సరాలు అండి, పూర్తిగా 5వ సంవత్సరం వచ్చిందండి. నీరసం, బాగా నీరసం అండి. తలనొప్పి వస్తా ఒక్కోసారి, బీబీ డౌన్ వస్తుందండి, బాగా కడు వాపులు వస్తాయండి. కర పట్టుకొని తిరగడమే మెయిన్ వాటర్ పొల్యూషన్ దీని కారణం. ఇలా జరుగుతున్నాయి కేసులు. ఎవరికి కిడ్నీ జబ్బు వచ్చిందంటే వాళ్ళు స్థిరాస్తులు అమ్ముకోవడమే, ఇంకా అంత మించి వేరే మార్గం ఏమీ లేదు. ఇంకా వాళ్ళు పని చేసుకోలేరు, ఏమి చేయలేరు. ఉన్న స్థిరాస్తి మీద అమ్ముకోవడం, చూపించుకోవడం. అనుమూలంకలో గత 25 సంవత్సరాల నుంచి కిడ్నీ పేషెంట్లు బాగా విపరీతంగా పెరిగిపోయారు. ఈ ఊరిని అసలు ఎలా బాగు చేయాలనేది అర్థం కావట్లేదు. అదివరకు ఆర్ఓ ప్లాంట్ ఒకసారి ఏర్పాటు చేసుకున్నాం టీడీపీ ప్రభుత్వం ఉండగా. దాన్ని ఏంటంటే రిపేర్ వచ్చి 3 సంవత్సరాలు అయినా కానీ దాన్ని రిపేర్ చేయకుండా మూల పడేసి అట్లా ఆగిపోయింది. ఈ బోర్ నీళ్లు, ఈ ఆర్నెస్, క్లోరిన్ ఉన్న నీళ్ళే తప్ప ఈ జనానికి వేరే నీళ్లు గత్యంతరం లేక అయ్యే తాగుతున్నారు. వాటి వల్ల ఏంటంటే ఇంకా విపరీతంగా కొత్త వాళ్ళు, పిల్లోళ్ళు 30 సంవత్సరాలు వాళ్ళకు కూడా కిడ్నీ జబ్బు వచ్చి చనిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం కొద్ది మంది బాధితులకే పింఛన్ అందుతోంది. కిడ్నీ వ్యాధి బారిన పడిన వారందరికీ పింఛన్ అందించాలని ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారు. అలాగే మందులు బయట కొనలేకపోతున్నామని, ప్రభుత్వమే ఉచితంగా అందించాలని కోరుతున్నారు. కిడ్నీ ప్రాబ్లం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు మందులు వాడుతున్నాం. ప్రస్తుతం కొంతవరకు ఈ మందులు ఇప్పించే వారు ఏదైనా చేస్తే మేము కొంచెం బాగుపడతాం. ఆ కిడ్నీ బ్యాధులు అనేది ముంగా వాటర్ మార్పు వస్తేనే మాకు, మా ఊళ్ళో కిడ్నీ బ్యాధులు ఎంతమంది తగ్గుతున్నారు, ఎంతమంది పెరుగుతున్నారు అన్నది మాకు తెలిసిపోయిందండి. నేను 5 సంవత్సరాలు గవర్నమెంట్లో కూడా పోటాడుకుంటూ వచ్చానండి. నేను ఇప్పుడు కూడా మళ్ళీ పోటాడని లోకేష్ గారి దగ్గర కూడా పోయి దాని వాటర్ మీద మేము మాట్లాడడం జరిగిందండి. ఆ వాటర్ మీద మరి కాడి నుంచే ఇప్పుడు కొద్ది కథలకు వచ్చి దాని గురించి మాట్లాడడానికి ఎంపీ గారి దగ్గర కలుసుకున్నవాడిని. మా ఊర్లోనే దాదాపు 25 సంవత్సరాల నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది. కానీ ఇది పట్టించుకునే నాదుడు కూడా లేరు. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పూర్తిగా వదిలేశారు. ఈ ఊరికి సపరేట్గా ఒక పైప్ లైన్ కానీ, కృష్ణాజలాలు కానీ, లేకపోతే కట్లేరు నుండి కానీ మా ఊరిని కనుక ఇప్పుడు ఉన్న యువతరానికి అందియగలిగితే ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఇది అనుమల్లంక గ్రామంలో కిడ్నీ వ్యాధి పరిస్థితి. దీని అంతటి కారణం తాగునీరులో లోపం ఏర్పడింది. ఈ తాగునీరు వల్లే తమ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని అంతా ఆందోళన చెందుతున్నారు. తమ కట్లేరు నుంచి కానీ, కృష్ణాజలాలు కానీ అందించాలని వేడుకుంటున్నారు. అలాగే మందులు కూడా ఉచితంగా అందించాలని వీరంతా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ MSN తో సూర్య, ఇటింగ్ ఇస్ విజయవాడ.